సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. సినిమాల్లో నటించాలని హీరోయిన్ అవ్వాలని ఎంతో మంది ట్రై చేస్తుంటారు. కొందరికి అదృష్టం కలిసొచ్చి అందం నటనతో మంచి ఫామ్ లోకి వస్తారు. మరికొందరికి అవకాశాలు రాక సినిమాలకు స్వస్తి చెప్పి బిజినెస్ లో మునిగిపోతారు. ఇండస్ట్రీలో ఒక హిట్ పడిందంటే చాలు ఆ హీరోయిన్ల రేంజ్ అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. వరుస అవకాశాలతో పాటు రెమ్యునరేషన్ కూడా భారీగా ముట్టజెప్తూ ఉంటారు. కానీ ఒకప్పటి హీరోయిన్ మాత్రం సినీ అవకాశాలు లేకపోయినా వేరే రంగంలోనూ దానికి ధీటుగా సంపాదించవచ్చని నిరూపించారు కోలీవుడ్ హీరోయిన్ ప్రీతా విజయ్ కుమార్. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఒకప్పుడు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ హీరోయిన్ ప్రీతా విజయ్ కుమార్ అందరికీ సుపరిచితమే. 1998లో రుక్మిణి అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగు మలయాళం భాషలోనూ నటించిన ప్రీతా నరసింహ చిత్రంలో రజనీకాంత్కు పెద్ద కూతురుగా నటించి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత మా అన్నయ్య క్షేమంగా వెళ్లి లాభంగా రండి ప్రియమైన నీకు చందు వంటి సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుందాయి. ఇక సినిమాలకు స్వస్తి పలికి 2002లో దర్శకుడు హరిని పెళ్లి చేసుకుంది. వీరికి 3 కుమారులు కూడా ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అంతేకాకుండా కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే మరోపక్క బిజినెస్లోనూ రాణిస్తుంది. ఈమె చెన్నై సముద్ర తీరంలోని ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీతి ప్యాలెస్ పేరుతో ఒక అందమైన కళ్యాణ మండపాన్ని నిర్మించారు. దాని సమీపంలోనే మెట్రో కాఫీ హౌస్ ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేసే వాళ్ళందరూ మహిళలు కావడం విశేషం. ఇక మద్రాసులోనూ కాఫీ పేరుతో ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు కూడా ఇవ్వడం జరిగింది. వీరితో పాటు స్థానిక సాలిగ్రామ్లోని సినీ ఎడిటింగ్ డబ్బింగ్ స్టూడియోను నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా ప్రీతా నెలకు లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తోంది. మరోపక్క ఈమె భర్త హరి కమర్షియల్ దర్శకుడుగా మంచి ఫామ్లో ఉన్నారు.